हाय फ्रेंड्स एला उन्नारु वेलकम टू बिजनेस आइडियाज़ इन तेलुगु चैनल फ्रेंड्स नेन चेसे प्रती बिजनेस वीडियो इन्फर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे मोदट ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेस्ते एप्पुडु नेनु लेटेस्ट वीडियो नी अप्लोड चेसिन मोदट मीरे वाच चेयोच्चु फ्रेंड्स इवाळ चेप्पबोये बिजनेस कांसेप्ट अनेदि चाला తక్కువ పెట్టుబడితో మీరు స్టార్ట్ చేసి పర్ డే మినిమం ఒక 5000 రూపీస్ నుంచి 10000 రూపీస్ ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సినటువంటి మిషనరీస్ ఏంటి, రా మెటీరియల్ని మనం ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఆ బిజినెస్ ఏంటి అంటే, మామూలుగా అయితే ప్రతి ఒక్కరు చెప్తారు కర్పూరం బిజినెస్ అని చెప్పేసి, అగర్బత్తి బిజినెస్ అని చెప్పేసి, కాటన్ విక్స్ సంబంధించినటువంటి బిజినెస్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ నేనేం చెప్తున్నానంటే, ఒక కాంబో ప్యాక్ అంటే ఒక హౌస్కి సరిపడ పూజా సామాగ్రిని ఒక కాంబో ప్యాక్ లాగా తయారు చేసి బిజినెస్ చేస్తే మంచి ఇన్కమ్ ఉంటుంది. దీనికి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్పూరం మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ ఒకటి తీసుకోవాలి, అగర్బత్తి మేకింగ్ మిషన్ ఒకటి తీసుకోవాలి, తర్వాత వచ్చేసి కాటన్ విక్స్ మేకింగ్ మిషన్ ఒకటి తీసుకోవాలి, అలాగే ధూప్ స్టిక్ మేకింగ్ మిషన్ ఒకటి, తర్వాత సామ్రాణి కప్. సో ఇవన్నీ తయారు చేయడానికి అవసరమైనటువంటి మిషనరీస్ ఏవైతే ఉన్నాయో మనకి మాన్యువల్గా దొరుకుతాయి, సెమీ ఆటోమేటిక్ అలాగే ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీస్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. అంటే మన దగ్గర కనుక ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంది, ఎంతైనా పర్లేదు అని ఆలోచిస్తే కనుక ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్స్ తీసుకొని చేసుకోవచ్చు. అలా కాదు, నేను ఇంటి దగ్గరనే ఒక స్మాల్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మాన్యువల్గా మిషనరీస్ మనకి అవైలబిలిటీ ఉన్నాయి. సో అటువంటి మిషనరీస్ని మీరు తీసుకొని జస్ట్ అంటే ఒక 10x10 ఫీట్స్ ఉన్నటువంటి రూమ్ ఒకటి, మరొక 10x10 ఫీట్స్ ఉన్నటువంటి రూమ్ ఒకటి. సో ఒక రూమ్లో వచ్చేసి కంప్లీట్గా మిషనరీస్ ఇన్స్టాల్ చేసుకుంటాము. సో మాన్యువల్ అయితే చాలా తక్కువ స్పేస్లోనే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో నేను చెప్తున్నది ఏంటంటే, అటు ఇటుగా కాకుండా సెమీ ఆటోమేటిక్ మిషన్స్ ద్వారా మనం రన్ చేస్తే కనుక వర్క్ చాలా ఈజీగా ఉంటుంది, ప్రొడక్షన్ కెపాసిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎగ్జాంపుల్కి నేను ఒక్కొక్క ఐటెం చెప్తూ వస్తాను. కర్పూరం మేకింగ్ మిషన్ అనుకోండి. సో ఇందులో కర్పూరం తయారు చేయడానికి అవసరమైనటువంటి రా మెటీరియల్ని మనం హయ్యెస్ట్ క్వాలిటీగా తయారు చేయవచ్చు, కాస్త తక్కువ క్వాలిటీలో కూడా తయారు చేయవచ్చు. సో మనం క్వాలిటీ మెయింటైనింగ్ చేస్తే కనుక ఫర్దర్గా ఎప్పుడైనా కానీ బిజినెస్లో సక్సెస్ అనేది అవుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్పూరం మేకింగ్కి రా మెటీరియల్ కావాల్సి వస్తుంది. సో ఇందులో ట్యాబ్లెట్ కర్పూర్ మనం తయారు చేయాల్సి వస్తుంది. సో కర్పూరం మేకింగ్ మిషన్లో మనం రా మెటీరియల్ని ఇన్సర్ట్ చేసి మిషనరీ రన్ చేస్తే చాలు, మనకి ట్యాబ్లెట్స్ లాగా డిఫరెంట్ షేప్లో, రౌండ్ షేప్ కావచ్చు, మనం పొడుగ్గా కావచ్చు, ఎలా కావాలంటే అలాగా మనం ఇన్సర్ట్ చేసే డైన్ బేస్ చేసుకొని ట్యాబ్లెట్స్ని తయారు చేయవచ్చు. అంటే కర్పూర్ ట్యాబ్లెట్స్ అంటే రౌండ్గా ఉంటాయి కదా, వాటిని అది పర్ అవర్ మనం ప్రొడక్షన్ని బేస్ చేసుకొని మిషనరీస్ కాస్ట్ అనేది ఉంటాయి. సో ఇలాగ తయారైనటువంటి కర్పూర బిళ్ళల్ని మనం అట్రాక్షన్గా ఉన్నటువంటి కవర్లో ప్యాకింగ్ చేసి వాటికి మన ఓన్ బ్రాండ్ స్టిక్కర్ అంటించి చేసుకోవచ్చు. అలాగే అగర్బత్తికి సంబంధించినటువంటి మిషనరీస్ రా మెటీరియల్ కూడా ఇన్సర్ట్ చేస్తే జస్ట్ మనకి అగర్బత్తీలు రెడీ అయిపోతాయి, వాటిల్ని ప్యాకింగ్ చేయాలి. సో అలాగే ఇందాక చెప్పాను కదా, ధూప్ స్టిక్ కావచ్చు, ఇంకొకటి వచ్చేసి సామ్రాణి కప్ కావచ్చు, మరొక ఐటెం వచ్చేసి కాటన్ విక్స్. సో ఇవన్నీ ఒక ప్యాకెట్లో మనం ప్యాక్ చేసిన తర్వాత అట్రాక్షన్గా ఉన్నటువంటి ఒక బాక్స్లో ఆల్ ఇన్ వన్ ఐటమ్స్ అని చెప్పేసి మనము పెట్టేయాలి. అంటే ఒక వన్ మంత్కి ఎంత అవసరం అవుతాయో ఒక నార్మల్ హౌస్లో, సో అటువంటి ఐటమ్స్ని ఫస్ట్ మనం ఇనిషియల్గా పెట్టేసి స్టార్ట్ చేయాలి. సో కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ని తీసుకున్న తర్వాత మాకు చాలట్లేదు అని అనుకుంటే ఇంకొంచెం అడిషనల్గా యాడ్ చేసి ప్రైస్ పెంచడమా, లేదా రెండు బాక్స్ని ఇవ్వడమా. సో ఇలా ప్లాన్ చేసుకొని మనం బిజినెస్ని స్టార్ట్ చేయాలి. సో కాంబో ప్యాక్ పూజా సామాగ్రి అని చెప్పేసి ఒక బాక్స్ని కనుక మనం తయారు చేస్తే దీన్ని ఎక్కడికైనా మనం ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు గిఫ్ట్గా ఇవ్వచ్చు, లేదు మనము ఒక ఫెస్టివల్ ఆఫర్గా దీన్ని ఇవ్వచ్చు. సో ఫెస్టివల్ సీజన్స్లో మనకి ఎక్కువగా ఈ ఐటమ్స్ సేల్ అవుతూ ఉంటాయి. నార్మల్గా కూడా ఎవ్రీ మంత్ మనము ప్రతి ఇంట్లో కూడా అవైలబిలిటీలో ఉండేటట్టుగా చేయాలి.
సో ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ బిజినెస్ని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేదే కదా. సో జస్ట్ సింపుల్ అండి, సూపర్ మార్కెట్స్ కిరాణా షాప్స్లోకి వెళ్ళేసి ఇట్లా కోంబో ప్యాక్ మేము రీసెంట్గా లాంచ్ చేసినామని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి డీలప్ కనుక పెట్టుకుంటే చాలు. అలాగే ఇదే ఐటమ్స్ని మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇతరత్ర ఈ కార్ట్ వెబ్సైట్లో కూడా మీరు ఈజీగా సేల్ చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్ మీకు చాలా ఈజీగా ఉంటుంది, ప్రాఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, ఫెస్టివల్ సీజన్స్లో మరింత బిజినెస్ జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు పూజా సామాగ్రికి సంబంధించినటువంటి ఆల్ ఐటమ్స్ కోంబో ప్యాక్ని సేల్ చేస్తూ మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సిసి జై హింద్ సన్నింగ్ ఆఫ్ టుడే.